చేస్తున్నాను నేను కూడా చాలా బాగున్నాను నా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అట్లానే నా ఛానల్ ని ముందుకు పంపించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే నా ప్రతి వీడియో మీకు తెలిసేట్టు అంటే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే నా సబ్స్క్రైబింగ్ పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసుకొని ఆన్ చేసుకోండి అట్లానే ఈ రోజు కూడా నేను నా లంచ్ రెసిపీస్ మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నార్మల్ వీడియోనే ఈ రోజు లంచ్ లో ఎండు మామిడికాయ రసము అట్లానే సొరకాయ పచ్చడి అట్లానే ఉల్లికారం వంకాయ షేర్ చేయాలనుకుంటున్నాను ఇవన్నీ నా స్టైల్లో చేసుకునే రెసిపీస్ నా స్టైల్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా నా వంటకాలు ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా ఉన్నాయో నాకు కామెంట్ ద్వారా నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను సో వంటకి వెళ్ళిపోదామా కమాన్ ఈరోజు మనం ఎండు మామిడితో రసం చేసుకుంటున్నాము మనం చింతపండు రసం రోజు చేసుకుంటూ ఉంటాము అదే కాకుండా ఈరోజు కొత్తగా ఎండు మామిడితో రసం చేసుకోబోతున్నాం అనమాట ముందుగా తాలింపు వేసుకోవాలి తాలింపులో ఏంటంటే ఆవాలు వేసుకొని చిటిపట్లు ఆడిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించేసుకుందాము ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత కరివేపాకు వేసేసుకొని అది కూడా చిటిపట్లు ఆడిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత అందులోనే ఉప్పు కారం అది వేసేసుకుందాము అది కాకుండా ఇది చేసుకునే ముందు ఇవి ఎండు మామిడిలు అన్నమాట ఎండు మామిడికాయలు పెంకతే ఉన్నాయి వాటిని నేను గట్టిగా రుద్ది వాష్ చేసేసుకొని వేడి నీళ్ళతో ఒక 5 to 10 minutes ఇది ప్రిపేర్ చేసుకుని జస్ట్ ముందు నానబెట్టేసుకుంటున్నాను పసుపు అంటే మనం చింతపండు ఎట్లా చేస్తాం నానబెట్టుకుంటాము అట్లానే సింపుల్గా పసుపు వేసేసుకొని కారం వేసుకొని అందులోనే ఉప్పు కూడా వేసేసుకుందాం కొంచెం ఇది కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉప్పు పడుతుంది ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయి తక్కువైతే పులుపు ఎక్కువగా తెలుస్తుంది అనమాట మన నోటికి నాలుగుకి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాము హైలో పెట్టకూడదు మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ మనం ఈ చింతపండు పులుసులాగా అంటే చింతపండు రసంలా కాకుండా మన ఈ మామిడికాయ రసంలో ఏంటంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి నోటికి తగులుతూ చాలా బాగుంటుందని నా ఉద్దేశం అట్లనే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కొంచెం తీపిదనం వస్తుంది కాబట్టి ఉప్పు కూడా ఎక్కువే వేసుకోవాలి ఎంత వేగిన తర్వాత నానబెట్టుకున్నవి చింతపండు గుజ్జు ఎట్లా తీసుకుంటాం నలిపుకొని అట్లాగే నలిపేసుకొని కొంచెం లైట్గా నలిపేసుకొని ఆ వాటర్ ఆ ఉల్లిపాయల మిశ్రమంలో వేసేసుకొని దాన్ని మనం ఇంకొంచెం వాటర్ కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని క్లోజ్ చేసేసుకొని అంటే మూత పెట్టేసుకొని అది బాయిల్ అయ్యేంత వరకు ఉడికి మంచి వాసన వచ్చేంత వరకు పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు తగ్గుతుంది అనుకుంటే వేసుకొని లాస్ట్కి కొత్తిమీర అది చల్లేసుకొని అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చాలా ట్రై చేయండి ఎండు మామిడి రసం ట్రై చేయండి దీనివల్ల అసిడిటీ ఉండదు కొంతమందికి చింతపండు వల్ల అసిడిటీ వస్తుంది కదా దీనివల్ల అసిడిటీ రాదు చాలా వరకు రాదన్నమాట మనం ఇప్పుడు సొరకాయ టమాటా పచ్చడి చేసుకుంటున్నాము సొరకాయ టమాటా పచ్చడికి సొరకాయ ముక్కలు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము దీనికి ముందు ఈ పచ్చడిలో మీరు పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్ అనుకోవచ్చు మీరు పీనట్స్ అనుకోవచ్చు ఏమని అనుకోండి మీరు అది కలుపుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఈరోజు కలుపుకోలేదు అది కూడా ఆయిల్లో వేయించిన అవసరం అంటే మామూలుగా ఆయిల్ లేకుండానే కొంచెం రోస్ట్ చేసేసి దాన్ని కూడా ఈ పచ్చడిలో యాడ్ చేసుకోవచ్చు ధనియాలు యాడ్ చేసుకోవచ్చు చాయ్ మినపప్పు అది కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేసుకోలేదు ఈరోజు ఓన్లీ సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు సొరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను అది కొంచెం మెత్తపడడానికి మూత అది పెట్టేసుకుంటున్నాను అది కొంచెం మెత్తబడింది ఒక 2-3 minutes మూత పెట్టుకొని వేయించేసుకొని మూత తీసి మళ్ళీ అటు ఇటు కలిపేసి అందులోనే పచ్చిమిర్చి వేసుకుందాము నేను కొంచెం కారం తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ముక్కలు వేయించేసుకొని మనం పచ్చిగా కూడా రుబ్బుకోవచ్చు అంటే మిక్సీ పట్టుకోవచ్చు ఎందుకంటే నాకు ఈ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను ఇట్లా వేయించుకున్న తర్వాత పచ్చడి చేసుకోవాలనుకుంటున్నాను ఇందులో నేను పెద్ద ఎక్కువ టమాటాలు ఏం తీసుకోలేదు ఒక మీడియం సైజ్ టమాటో
ఒకటి తీసుకున్నాను. దాన్ని ఈ సొరకాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఆ టొమాటో నాలుగు ముక్కలు చేసుకొని అది కూడా కొంచెం అటు ఇటు వేగ అంటే ఫ్రై అయింది కొంచెం మెత్తబడి దాని మీద కొంచెం లేయర్ ఒకలాగా ఒకలాంటి లేయర్ ఎర్ర లేయర్ ఫామ్ అయ్యేంత వరకు వేయించేసుకున్నాను. లేయర్ వచ్చేంత వరకు వేయించుకుందాం అనుకున్నాను కదా, లేయర్ అవ్వబోతూ ఉంది. అట్లానే దీంట్లో జీలకర్ర వేసేసుకుంటున్నాను. చింతపండు అయితే నేను వేసుకోవట్లేదు ఎందుకంటే టమాటా వేసుకున్నాను కదా, చింతపండు వేసుకోవట్లేదు. ఫుల్గా ఎప్పుతుంది మళ్ళీ చింతపండు వేసుకుంటే. సో కొంచెం జీలకర్ర వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మాడిపోకూడదు, జీలకర్ర టేస్ట్ పాడైపోతుంది. అయిపోయింది, మిక్సీ వేయించేసుకున్నాను. పులికారం వాకే కోసం కావాల్సిన పదార్థాలు ఉప్పు టీ ఉప్పు 2 స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూను, కారం 2 స్పూన్లు, 1/2 టీ స్పూన్ పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు 6 నుంచి 7 వరకు తీసుకుందాము. ఇది మొత్తం కారం పాట అన్నమాట. ఇప్పుడు కూర పాటకు వస్తూ కరివేపాకు 2-3 రెబ్బలు, పచ్చిమిర్చి 1-4, మీడియం సైజు ఉల్లిపాయలు 1-7 వరకు తీసుకున్నాను, కట్ చేసుకున్నాను, చిన్నగా కట్ చేసుకున్నాను. ముందు ఉప్పు కారం పసుపు జీలకర్ర అన్నింటినీ వెల్లుల్లిపాయలన్నింటినీ గ్రైండ్ చేసేసుకున్నాను. ఇట్లా పౌడర్ అయింది కదా, ఈ పౌడర్ అనే మిశ్రమాన్ని పక్కన ఉంచేసుకొని వంకాయలు చక్కగా వాష్ చేసేసుకొని ఇట్లా 4 పక్కలుగా కట్ చేసుకొని లోపల పురుగు ఉందో లేదో చూసుకొని, పురుగు ఉంటే ఆ వంకాయని కట్ చేసేసి ఎంతవరకు పురుగు ఉందో తీసేసి, లేదంటే ఇప్పుడు ఆ వంకాయని పడేసి మిగతా వంకాయలు తీసుకోవాలి. వాష్ చేసుకొని తీసుకున్నాను, ఆల్రెడీ కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలని మనం ఏ కారం అయితే పట్టించుకున్నామో, వెల్లుల్లిపాయలు, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర వేయించుకునే గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అన్నింటినీ ఉల్లిపాయల్లో చక్కగా కలిపేయాలి. మొత్తం చేత్తో మొత్తం చిన్న ఉల్లిపాయ మాత్రం చిన్న చిన్నగా తరుగుకోవాలి. పెద్ద పెద్దగా తరిగితే మనం వంకాయ లోపల ఈ మసాలా పెడతామన్నమాట, పట్టదు. సో చిన్న చిన్నగా సన్నగా తరగాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే ఆ బ్లెండర్తో కూడా మీరు తరుక్కోవచ్చు. ఇట్లా చక్కగా కలిపేసుకొని చేత్తోనే కలుపుకోవాలి, స్పూన్ అయితే చక్కగా కలవదు. అట్లాగే చేత్తో కలిపిన తర్వాత చక్కగా చేతులు వాష్ చేసుకోండి, లేదంటే చాలా కారం ఉంటుంది. ఈ కారం ఈ వంకాయల మధ్యలో అట్లా చీల్చుకొని ఆ ఉల్లిపాయ మిశ్రమాన్ని మొత్తం అన్నిటిలోని రెండు వైపులా ఉల్లిపాయలు బాగా ప్యాక్ చేసేసుకొని అన్ని వంకాయల్లోనే పెట్టేసుకోవాలి. అన్ని వంకాయలు మాత్రం కట్ చేయి 2 వైపులా అంటే 4 ముక్కలుగా కట్ చేసి తీసుకోండి, ఎందుకంటే మీకు ఉల్లిపాయ పట్టుకోవడం అవ్వదు. 4 పీసెస్ ఉంటే కట్ చేసుకుంటే తప్ప ఉల్లిపాయని మీకు వంకాయ గ్రిప్ ఉండదన్నమాట. అది కాకుండా పురుగు ఉందో లేదో తెలియదు కదా. సో వంకాయలు కట్ చేసుకొని చక్కగా చూసే తీసుకోండి. ఒక్కొక్కటిగా పెట్టేసుకుంటున్నాను, మొత్తం పెట్టేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ మిశ్రమం మిగిలిపోతే అట్లనే పక్కన ఉంచుకోండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 గరిటెల వరకు ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కూరకి. సో వంకాయలన్నీ ఫ్రై అవ్వాలి కదా, సో ఆయిల్ ఎక్కువ తీసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు వేసుకుందాము. మీరు ఆవాలు వేసుకోకపోతే అదొక టేస్ట్, ఆవాలు వేసుకుంటే ఒక టేస్ట్. నేను ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు వేసుకున్న తర్వాత అవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాను. అట్లనే అవి కూడా చిటపట్లాడి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటాను. కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత ఆ వంకాయ మిశ్రమం ఉంది కదా, ఉల్లిపాయలు అది పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్కటిగా విడిపోకుండా అట్లా ఒక్కొక్కటి పక్క పక్కనే పెట్టేసుకోవాలి. నేను చూస్తూ ఒక పక్క పక్కనే చూస్తున్నాను కదా. కొంచెం పెద్దది తీసుకోండి ప్యాను, ఎందుకంటే ఈ వంకాయలన్నీ పట్టేయట్టు, అంటే ఒకదాని మీద ఒకటి రాకూడదు, అన్నీ కిందన టచ్ అవ్వాలి, అంటే ప్యాన్ మీద టచ్ అవ్వాలి ఫ్రై చేసుకునేటట్టు. అంటే మనం ఈ పార్షియల్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. అన్నీ పెట్టుకొని దాని మీద ఉల్లిపాయ మిశ్రమం ఏదైతే మిగిలిపోయిందో అదంతా మళ్ళీ దాని మీద పరిచేసుకొని మొత్తం సెట్ చేసేసి మొత్తం వేసేసుకొని మూత పెట్టేసుకొని అది కొంచెం సిమ్లో మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మళ్ళీ తీసి మొత్తం వాటన్నిటిని నెమ్మదిగా జాగ్రత్తగా అన్నిటినీ తిప్పుకోవాలన్నమాట. ఒక్కో వంకాయని తిప్పుకోవాలి, అది విడిపోకూడదు, ఉల్లిపాయని వదిలేయకూడదు. అట్లా చూస్తున్నారు కదా, ఇట్లా కొంచెం కిందది పైకి, పైది కిందకి, 2 పక్కల కాలేట్టు తిప్పుకోవాలన్నమాట. అదే కాకుండా మిగిలిపోయిన కారం ఉండిపోయింది కదా,
ఆ మిగిలిపోయిన కారం కూడా దీనిపైన చల్లేసుకుందాము. ఇది మాత్రం హైలో పెట్టకూడదు, హైలో పెడితే మాడిపోతుంది కూర, టేస్ట్ కూడా పాడైపోతుంది. సో మీడియం లేదంటే మీడియంకి సిమ్కి మధ్యలో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి. మిగిలిన కారం కూడా పైన వేసుకోవాలి కొంచెం, లేదంటే కొంచెం వంకాయ చప్ప చప్పగా ఉంటుందన్నమాట, మనకి టేస్ట్ రాదు. ఉల్లిపాయల వరకు మనం కారం పట్టించుకున్నాము, ఈ పైన కారం వేసుకోలేదు మనం వంకాయల పైన కోటింగ్ కోసం. వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం అట్లా స్లోగా చేసుకోవాలి. కానీ కొంచెం టైం పడుతుంది ఈ కూర, అయినా తినడానికి మాత్రం చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి ముద్దపప్పులోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది ఈ కూర. సో ఇట్లా కూర ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అంటే వంకాయ కూడా పూర్తిగా ఉడకాలి, ముదురు వంకాయలు అయితే యాక్చువల్గా ఉడకవు, లేదా వంకాయలే తీసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తినచ్చు. చూసారు కదండి ఈరోజు నా లంచ్ రెసిపీస్ ఏమేమో, ఎట్లా ఉంటున్నాయో, ఎట్లా నేను వండుకుంటున్నాను చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి నచ్చితే మీకు ఆ నేను మీకు నచ్చితాయని నేను చాలా ఆశిస్తున్నాను. అట్లానే ఇంకా వేరే వేరే వీడియోస్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. నా ఛానల్ని ఇంకా ముందుకు పంపించడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి హేమాస్ లైఫ్ స్టైల్. బాయ్ బాయ్.